ఎడ్సెట్లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. ముగ్గురితో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని, దర్యాప్తు తర్వాత వచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. ఒకళ్ళ బదులు ఒకళ్ళు ఎగ్జామ్ రాశారు, ఇది సక్రమంగా జరగలేదని. అంటే ఆ ఓరల్ రిప్రజెంటేషన్లో ఎంక్వైరీ చేస్తున్న సమయంలోనే ఒక ముఖ్యమైన దినపత్రికలో కూడా ఈ న్యూస్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము మొత్తం ప్రాథమిక రిపోర్టు నేను హెడ్సెట్ కన్వీనర్ నుంచి అడగడం జరిగింది. హెడ్సెట్ కన్వీనర్ ప్రాథమిక రిపోర్ట్లో కొంత ఫోటోలలో స్పష్టత లేదు, క్యాండిడేట్స్ అడిగితే కూడా నాకు సక్రమమైన సమాధానం వస్తలేదు, కొంత ఏదో కొంత అన్వాస్పదంగానే ఉన్నది అని చెప్పడం జరిగింది. అసలు ఇందులో వాస్తవం ఎంతవరకు ఉన్నది, నిజానిజాలు నిగ్లెక్ట్ చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో నడుస్తున్నది, మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నది కాబట్టి ఆ విషయం గురించి స్పష్టంగా ఇప్పుడిప్పుడే మేమేం చెప్పలేము. అది ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయ్యి పోలీసులు రిపోర్ట్ ఇచ్చేదాకా కూడా మేము దానికోసం వెయిట్ చూస్తాం.